హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నిన్న నేను గండోలా కేబుల్ కార్ రైడ్ వీడియో మీతో షేర్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఇది పైకి వెళ్తున్నామండి మనం గుల్మార్గ్కి. ఇది గుల్మార్గ్ మనం శ్రీనగర్కి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మాకు 2 అవర్స్ పట్టింది, ఎందుకంటే మధ్య మధ్యలో ఫొటోస్ అవి తీసుకుంటూ స్లోగా వచ్చామన్నమాట. వచ్చేసామండి పైకి. నేను నిన్న మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనకి 2 రూట్స్ ఉంటాయన్నమాట. 1 వచ్చేసి గండోలా రైడ్ అండ్ ఇంకోటి వచ్చేసి హార్సెస్ అన్నమాట. మీరు మాత్రం గండోలా రైడే చూస్ చేసుకోండి. మీకు అది కూడా చూడాలనుకుంటే ఇంకో డే అది వెళ్ళండి, ఎందుకంటే గండోలా రైడ్ మనకి బెస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు గండోలా రైడ్ చూస్ చేసుకోమని చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అని 2 ఉంటాయండి. ఫేజ్ 1 ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫేజ్ 2 అనేది చాలా రేర్గా ఓపెన్ చేస్తారంటండి. మనం ఒకవేళ అక్కడికి వెళ్తే చైనా బార్డర్, చైనా వాల్ అన్నీ కనిపిస్తాయంట, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓపెన్లో లేదండి. ఇంకా ఫేజ్ 1 అయితే వచ్చేసాము. మీరు ఫేజ్ 1కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీ గండోలా రైడ్ అనేది మీరు చూస్ చేసుకోవాలండి. అది ఎక్కితే మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తుందన్నమాట. మనం ఇక్కడ ఇంకా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్కి మళ్ళీ చెక్అవుట్ చేసేయచ్చు. సూపర్గా ఉంటుందండి, స్నో కానీ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మనం. మనం ఇక్కడ ఫేజ్ 1కి చేరుకోవడానికి మినిమం 30 మినిట్స్ to 40 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా గుల్మార్గ్లోని గండోలా ఫేజ్ 1 అంటారండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ యాపిల్ తోటలు అయితే సూపర్గా ఉంటాయండి. మనకు తెలిసిందే కదండి కాశ్మీరీ యాపిల్స్ ఇక్కడ ఫేమస్. మేము ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళామండి యాపిల్ తోటలకి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చూపిస్తాను యాపిల్ తోటలు, యాపిల్స్ అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ యాపిల్స్ కూడా చాలా చీపే ఉన్నాయండి, కేజీ వచ్చేసి 4 రూపీస్ 5 రూపీస్ అంతే తీసుకున్నారు వాళ్ళైతే. చూస్తున్నారు కదండి అసలు ఎంత బాగుందో కదండి, కాశ్మీర్లో స్నో కానీ అసలు. ఇది ఒకవేళ మనము కానీ కింద హార్సెస్ అవి ఎక్కితే ఇవేమీ వాళ్ళు చూపించారండి. మనం గండోలా ఎక్కితేనే మనం ఇక్కడికి రీచ్ అవ్వగలము. ఇంత బెస్ట్ మెమరీస్ మనం ఎప్పుడూ లైఫ్లో ఇంకా చేసుకోలేమండి. కాశ్మీర్ ఒక్కసారన్నా వెళ్ళాలి, అంత బాగుంటుంది. ఇక్కడ చలి అయితే అసలు ఎంత ఉందో అండి, నాకైతే అసలు చేతులు అయితే షివరింగ్ వచ్చేస్తున్నాయి. మాట్లాడుతుంటే నోట్లో నుండి పొగలు వస్తున్నాయండి, అసలు నేనైతే ఒక్క ఫోటో కూడా దిగలేదండి. అసలు ఎక్కువసేపు ఉంటే ఐస్ అయిపోతామేమో అనిపించిందండి నాకైతే. బట్ మా వారు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారండి, అసలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఇక్కడే ఉంటారేమో అసలు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, స్నోఫాల్ లాగా వచ్చేసిందండి ఒక్కసారిగా. మనం మంచు తుఫాన్ అంటారో ఏమో నాకు తెలియదు, అసలు నాకైతే అసలు ఎంత భయమేసిందో అండి. అందరూ ఇంకా పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా అలానే వస్తుందంటండి, మాకు తెలియదు అక్కడ. అలా వచ్చి అలా ఒక 2 సెకండ్స్ లేదా ఒక 50 సెకండ్స్ అలా ఉండి మళ్ళీ అదే వెళ్ళిపోతుందంట. అసలు ఎంత భయమేసిందో అండి, అది వీడియో తీయడానికి కూడా అసలు లేదండి, అది అలా వచ్చేసేసిందనమాట. ఇంకా మళ్ళీ అది మొత్తం వెళ్ళిపోయాక అందరూ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అది అలానే వస్తుందంటండి, డైలీ చాలా టైమ్స్ కూడా అలా వస్తూ ఉంటుందంట. ఇంకా అక్కడ అయిపోయిందండి, ఇంకా వచ్చేసాము. మా వారైతే అసలు రావట్లేదండి అక్కడి నుంచి, మేమే తీసుకొచ్చేసాము. ఇవేనండి యాపిల్ తోటలు, మనం వచ్చేటప్పుడు చూడొచ్చు. ఇక్కడ తను కనిపిస్తున్నాడు కదండి అబ్బాయి, తను వెనక గొర్రెలు కనిపిస్తున్నాయి కదండి, ఆ గొర్రెలు కాచే ఆయన అనమాట. మా వారు ఏదో ఫోటో దిగుతున్నారనమాట, అంటే అలా గుర్తుండాలని. Thank you.
ఆపిల్స్ అయితే అంత ఎక్కువ లేవండి, మరి వాళ్ళు కోసేసారో ఏమో అర్థం కాలేదు, తక్కువే ఉన్నాయి ఆపిల్స్ అయితే. ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు శంకరాచార్య టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే వీడియో అవి ఎలా లేవండి, సో నేను ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ అయితే. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ మాకు సోల్జర్స్ వాళ్ళు ఇలా కనిపించారండి. అండ్ ఇంకా ఇది చూసేసేసి మళ్ళీ బ్యాక్ ఇంకా రూమ్కి వచ్చేసాము. మాది రూమ్ ఏంటంటే దాల్ లేక్ పక్కనే తీసుకున్నాము. సో ఇంకా కొంతసేపు టైం ఉంది కదా, కొంచెం అలా స్పెండ్ చేయొచ్చండి. మళ్ళీ కొంతసేపు దాల్ లేక్ వెళ్ళామండి. ఎవరైనా దాల్ లేక్ వీడియో చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ అండి, టేక్ కేర్.